భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత్ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్లో చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా జట్టు తర్వాత రెండు వన్డే మ్యాచ్ల్లో ఏమంతా సత్తా చాటలేకపోయింది. ఇక చివరి వన్డే మ్యాచ్లో అయితే దక్షిణాఫ్రికా కనీస పోరాట పటిమను కనబరచలేకపోయింది. దారుణంగా 100కు తక్కువ స్కోరు చేసి దక్షిణాఫ్రికా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డేవిడ్ మిల్లర్. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు ఎలా చుక్కలు చూపించారో ఏకరువు పెట్టాడు. డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఓటమిని దిగమింగుకోవడం చాలా కష్టంగా ఉంది. కేవలం 99 పరుగులు మాత్రమే చేయడం దారుణం అనిపించింది. అందుకే ఈ ఫలితంతో పాటు సిరీస్ ఫలితం కూడా చాలా నిరుత్సాహపరిచింది. ఈ పిచ్ చాలా వైవిధ్యంగా అనిపించింది. స్పిన్ కి అనుకూలించినంతలోనే ఫాస్ట్ బౌలింగ్ కు కూడా అనుకూలిస్తుంది. ఇది సవాల్తో కూడుకున్న పిచ్ బహుశా వర్షానికి కవర్ల కింద ఎక్కువసేపు ఉండడం వలన ఇలా జరిగి ఉండవచ్చు. కొన్ని విభాగాల్లో మేము బాగానే రాణించాం. ఆ విషయంలో మాత్రం మాకు సంతృప్తికరంగానే అనిపించింది. వన్డేల విషయంలో మేము కొన్ని అంశాలను మాత్రం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు వేసిన బంతులు మాకు చెమటలు పట్టించాయి. బంతి విపరీతంగా స్పిన్ అయ్యి బాగా ఇబ్బంది పెట్టింది. ఒకనొక సందర్భంలో అవి బంతులా బొంగరాలా అర్థం కాలేదు. వాళ్ల బౌలింగ్ దెబ్బకు మా మైండ్ బ్లాక్ అయింది అని అన్నాడు.